ట్రైలర్ అయితే నిన్న ఎన్టీఆర్ గారు లాంచ్ చేయడం జరిగింది. మ్యాడ్ మరొక జాతిరత్నాలు అని అంటున్నారు బయట. సో మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు మ్యాడ్ నుంచి? అంటే ఇప్పుడు తెలంగాణ నుంచి అంటే తెలంగాణ యాసలో కొన్ని సినిమాలు తయారై వస్తున్నాయి. పరేశాన్ కావచ్చు, జాతిరత్నాలు కావచ్చు, ఇలా మాట్లాడేస్తున్నారు. కానీ నిజానికి తెలంగాణ నుంచి వస్తున్న సినిమా అనగానే ఇలా ఉంటుంది అనే ఒక వాతావరణం, ఒక బ్రాండింగ్ పడుతోంది. దాని నుంచి బయటకు రావాలి వీళ్ళు. అంటే జాతిరత్నాలు లాంటి సినిమా అనేస్తే బాగానే ఉంటుంది, కానీ వినటానికి ఆ బ్రాండ్ నుంచి బయటపడాల్సినటువంటి అవసరం అయితే అనివార్యంగా ఉంది. దాన్ని ప్రజలు ఎక్కువ రోజులు భుజాన్ వేసుకోరు అనేది కూడా ఆల్రెడీ పరిశ్రమ రిజల్ట్ మనకు చెప్తోంది. ఆ సినిమా బాగానే ఉన్నప్పటికీ ఈ మధ్య రిపీటెడ్గా అలాంటి స్టోరీస్ వచ్చేస్తున్నాయి. ప్రతిదీ జాతిరత్నాలతో పోలుస్తున్నారు, కానీ ఆ తరహా బ్రాండింగ్ పడటం అనేది ఇబ్బందికరంగా మారుతోంది ప్రతి సినిమాకి. అయితే చాలామంది డైరెక్టర్లు అదే పద్ధతిలో ప్రయాణం చేస్తున్నారు. ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే తెలంగాణ యూత్ సినిమా అనగానే అందులో బాధ్యతారాహిత్యంతో తిరిగేటువంటి యువకులు ఉంటారని, వాళ్ళు తాగేసి నానా గోళ చేస్తారు, ఈ గోళ ద్వారా ఆడియన్స్ని ఎంగేజ్ చేయొచ్చు, ఎంటర్టైన్ చేయొచ్చు అని అనుకుంటున్నారు అనేది నడుస్తోంది. ఇది రిపీటెడ్గా ఇబ్బంది పెడుతుంది. అంటే తెలంగాణ సెంటిమెంట్ని కూడా ఇబ్బంది పెట్టేటువంటి సినిమాలుగా మారతాయి. నిజానికి ఆ రోజుల్లో ఉన్న విమర్శ ఏమిటి, రాష్ట్రం ఏర్పడక ముందు సినిమాల్లో తెలంగాణ యాసను కామెడీ కోసం వాడుతున్నారు అనే ఒక విమర్శ కూడా అప్పట్లో ఉద్యమం నుంచి సినిమా మీద ఒక విమర్శ నడిచింది. ఇప్పుడు జరుగుతోంది కూడా అదే ఇంకొక పద్ధతిలో. టోటల్ సినిమా అంటే తెలంగాణ సినిమా అంటేనే బాధ్యతారాహిత్యంతో కూడినటువంటి యూత్ సినిమాగా మారుతోంది. అందుకని జాతిరత్నాలు అనే బ్రాండింగ్ కరెక్ట్ కదా, ఏ సినిమాకైనా, ఏ సినిమాకైనా బ్రాండ్ కరెక్ట్ కాదు. ఆ ధోరణిలో తీసే సినిమాలని భుజాన్ వేసుకునే పరిస్థితుల్లో కూడా జనం లేరు. ప్రస్తుతం అయిపోయింది, ఒకటి రెండు సినిమాలు చూశారు, ఆ తర్వాత చూడటం మానేశారు. ఇప్పుడు రిపీటెడ్గా అలాంటి సినిమాలు వస్తున్నాయి. రీసెంట్గా కూడా ఒకటి రెండు సినిమాలు అలాంటివి వచ్చి ఎటువంటి ప్రభావం చూపించకుండానే వెళ్ళిపోయినాయి. పరేశాన్ కొంచెం పర్వాలేదు, అది కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు, ఉపయోగపడలేదు. ఆ హీరోకి కూడా ఉపయోగపడలేదు ఆ సినిమా తిరువేరికి. అందుకని ఇప్పుడు రాబోతున్నటువంటి, ఇప్పుడు ఈయన ఎన్టీఆర్ బావమరిది అనేటువంటి ఒక బ్రాండ్ ఉంది అక్కడ, ఆయన కూడా దాన్ని చూసి చాలా ఎంటర్టైన్ అయ్యాడు. ఆ ట్రైలర్ చూసి చాలా బాగుంది అనేటువంటి కామెంట్ చేశాడు. ఆ వీడియో కూడా ప్రస్తుతం ప్రచారంలో నడుపుతున్నారు. కానీ ఇవన్నీ కూడా అతన్ని పరిచయం చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు, కానీ సినిమా ఎలా ఉంటుంది అనేది, అంటే ఇలాంటి కథలు హుక్ చేస్తాయా జనాల్ని అనేది చూడాలి. ఏ మేరకు అది నడుస్తుంది కమర్షియల్గా అనేది చూడాలి.